అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది ఇప్పటికే యాభై మూడు మంది అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ అధిష్టానం మిగతా అరవై ఆరు స్థానాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేసింది అయితే ముప్పై ఐదు స్థానాలనే ఖరారు చేసింది యాభై రెండు మందితో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ మహబూబ్ నగర్ నుంచి మిథున్ రెడ్డి పేరుతో ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా రిలీజ్ చేసింది ఇవాళ మరో ముప్పై ఐదు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది ఇంకా ముప్పై ఒక్క మందిని ప్రకటించాల్సి ఉంది మూడో జాబితాలో పలువురు కీలక నేతలు టికెట్లను కేటాయించారు బీజేపీ అధిష్టానం సనత్నగర్ టికెట్ ని మర్రి శశిధర్ రెడ్డి కేటాయించింది కొంతకాలంగా అసంతృప్త పర్వం వినిపిస్తున్న బాబుమోహన్ కు ఆందోల్ టికెట్ ని కన్ఫర్మ్ చేసింది రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన బాబుమోహన్ ఈసారి ఎన్నికల్లో పోటీ కూడా చేయనని అసంతృప్తి స్వరం వినిపించారు కానీ ఆయనకు టికెట్ అలాట్ కావడంతో ఇప్పుడు ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు ఉప్పల్ నుంచి ప్రభాకర్ ప్రభాకర్నే బరిలోకి దించింది బీజేపీ నాయకత్వం మొదటి లిస్టులో పేరు లేకపోవడంతో హుటాహుటిన కిషన్ రెడ్డిని కలిసిన అతను తన అసంతృప్తిని వ్యక్తం చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు ఆయనకు టికెట్ కేటాయింపు జరిగింది ఇక ఎల్బీ నగర్ టికెట్ సామా రంగారెడ్డికి అంబర్పేట టికెట్ కృష్ణా యాదవ్కి బాన్స్వాడ టికెట్ ఎండల లక్ష్మీనారాయణకు కేటాయించింది